Hi friends, welcome back to our channel Padma Smart Creation. లక్షపోగుల దీపోత్సవానికి సిద్ధమవుతున్నారండి. ఏకాదశి సందర్భంగా వాసవి మాత టెంపుల్లో మీకు తెలుసు కదా ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా అందమైన ముగ్గులతో పువ్వుల ముగ్గులతో సిద్ధమవుతుంది. ఇక్కడ చూడండి రంగురంగుల పువ్వులు అందరూ కూడా కలిసి మెలిసి ఇలా పనిచేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది కదా. ఇలా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కూడా హ్యాపీగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ డిజైన్ కూడా వేసేస్తున్నాము. చూసారు కదా ఈ రకంగా డిజైన్ అంతా వేసేసి ఇక్కడ మేము ఫ్లవర్స్ ఈ రంగురంగుల పువ్వుల్ని ఈ ముగ్గులో అందంగా డిజైన్ చేస్తున్నాము. మూడు వందల 365 పోగులతో చేసిన ఒక్కొక్క ప్రమిదిలోని ఒక్కొక్క బొద్దు వేశారు. అలాగా మొత్తం 100,000 పోగులు అన్నమాట. ఈరోజు అందరూ కూడా ఈవినింగ్ దీపాలు వెలిగించడానికి వస్తారండి. ప్రతిరోజు కూడా దీపాలు వెలిగిస్తున్నారు. ప్రతిరోజు ఈవినింగ్ అందరూ వచ్చి 108 దీపాలు వెలిగిస్తున్నారు. ఈరోజు మొత్తం ప్రత్యేకంగా 100,000 పూల ఒత్తులు అనమాట. మొత్తం కలిపి 100,000 పూల అవుతుంది దీపాలు. ఈ రకంగా ఏకాదశి రోజు ఇంత చక్కగా చేసుకున్నాము. ఈ వ్లాగ్ లో కూడా మొత్తం మీరు ఈ డెకరేషన్ అంతా కూడా చూడొచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చేసాం కదా, అలాగే 2 ఇయర్స్ నుంచి వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఒక పెట్టెలు అయితే లాస్ట్ వరకు ఉంచాము, ఎందుకంటే ఇలా దీపాలన్నీ కూడా పెట్టిన తర్వాత మధ్యలో పెట్టుకోవడానికి గ్యాప్ ఉంటుంది కదా. అన్నీ పేర్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ పెట్టెలు కూడా డెకరేట్ చేసేసి పెట్టేసుకున్నామన్నమాట. ఇలా మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే సైడ్ డిజైన్స్ కూడా మీరు చూసుంటారు కదా, పేపర్స్ పెట్టి నీట్గా మనకి స్ట్రైట్గా రావటం కోసం బార్డర్ అనేది యూజ్ చేసాము న్యూస్ పేపర్స్. అలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.